శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః శ్రీపాదవల్లభదత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మనే నమః. దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణ అరవిందాభ్యాం నమో నమః. ధర్మపురి లక్ష్మీ నరసింహ పరబ్రహ్మనే నమో నమః. సదుర్మ టీవీలో సంవత్సర ఫలాల్లో భాగంగా మరి కుంభరాశి వారికి ఈ ప్లవ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది అనేటువంటిది మనం గ్రహ సంచార రీత్యా విశ్లేషణగా పరిహారాలతో పాటు దైవానుగ్రహం కోసం ఏం చెయ్యాలో అన్న విషయాలు కూడా చెప్పుకుంటూ ఉందాము. ముఖ్యంగా కుంభరాశి అనగానే ధనుష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు కలిస్తే కుంభరాశి. కుంభరాశి వారి యొక్క ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. మరి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది సారంగా చెబితేనైతే మిశ్రమ ఫలితాలు కలగబోతున్నాయి. గత సంవత్సరం మెరుగైనటువంటి ఫలితాలతో మీరు చాలా ఆనందాన్ని పొంది ఉంటారు, కానీ ఈ ప్లవ సంవత్సరం వచ్చేసరికి మాత్రము కొద్దిగా మీకు వ్యతిరేక ఫలితాలు తప్పకుండా కలగటానికి ఆస్కారము ఉంది. ఎందుకు అంటే గురువు వ్యయంలో ఉండటం నవంబర్ వరకు, తర్వాత జన్మంలో ప్రవేశం, శనైశ్చరుడు మొత్తం వ్యయంలో సువర్ణమూర్తిగా సంచారం, రాహుకేతువులు సంవత్సరం మొత్తం చతుర్థ స్థానాల్లో దశమ స్థానాల్లో సంచారం చేయటము. కాబట్టి దీర్ఘ సంచార గ్రహములైనటువంటి గురువు కావచ్చు, రాహువు కావచ్చు, శని, ఈ 3 గ్రహాలు కూడా కుంభరాశి వారికి వ్యతిరేకమైనటువంటి ఫలితములు ఇవ్వబోతూ ఉన్నాయి. ముఖ్యంగా గురువు కానీ శని కానీ వ్యయమందు ఉండటం వల్ల, అలాగే అర్ధాష్టమ రాహుదోషం వల్ల వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా రావటానికి ఆస్కారము ఉంది. అయితే జాతకంలో కనుక చూసినట్లయితే దశ అంతర్దశలు మీరు బాగా యోగిస్తే ఇక్కడ వ్యతిరేక ఫలితాలు కాస్త తగ్గిపోతాయి, యోగించకపోతే వ్యతిరేక ఫలితాలు కూడా ఎక్కువవుతాయి. ఇక ఏలిన నాటి శనిదోషం అనేటువంటిది కుంభరాశి వారికి ఈ సంవత్సరము తప్పదు. మనక్లేశం కానీ, లేకపోతే నీలాపనిందలు పట్టడం కానీ, మానసిక ప్రశాంతత లేకపోవడం కానీ, నిద్ర తక్కువ కావటం కానీ, అకాల భోజనం కానీ, దూర ప్రయాణాలు, అంటే ఇటువంటివన్నీ కూడా ఈ సంవత్సరము అధికంగా ఉంటాయి. అయితే గురువు యొక్క జన్మస్థాన వ్యయస్థాన సంచారంలో కూడా శుభకార్యముల కోసం ఖర్చు పెడతారు, ధన వ్యయం అనేటువంటిది కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. ఆర్థికంగా మీరే కనుక చక్కగా ఒక సూత్ర ప్రకారంగా లేకపోతే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతారు. అలాగే సంవత్సరమంతా శని వ్యయంలో ఉన్నందువల్ల ఆలోచించి మాట్లాడండి, లేకపోతే అపకీర్తి కూడా మూటగట్టుకుంటారు, మనస్తాపం చెందుతారు. ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది చాలా అవసరం. అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. సంవత్సరమంతా రాహు చతుర్థంలో ఉన్నందువల్ల మనస్సు అనేటువంటిది నిశ్చలంగా పెట్టుకోవాలి. ముఖ్యంగా చేపట్టినటువంటి పనుల్లో అంకిత భావంతో ముందుకు సాగితే కనుక మీకు తప్పకుండా విజయం అనేటువంటిది వస్తుంది. ఒక శుభవార్త ఎనలేని ఆనందాన్ని మీకు కలిగింపజేస్తుంది. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆర్థిక సహాయం కూడా అందుతుంది. అలాగే మీరు ఇన్ని రోజులు దేనికోసమైతే కష్టపడుతూ ఉన్నారో ఆ కష్టానికి తగినటువంటి ఫలితం కూడా మే జూన్ నెలల్లో కూడా మీరు పొందవచ్చు. ఇక అక్టోబరులో మీ కష్టం ఏదైతే ఉంటుందో దానికి తగినటువంటి ఫలితం కూడా లభిస్తుంది. ముఖ్యంగా వచ్చే డిసెంబరులో కొన్ని చేపట్టినటువంటి పనులు ఆటంకాలు కానీ లేకపోతే మనస్తాపం కానీ కలగవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మీకు ప్రధానమైనటువంటి సూచన. వాదోపవాదాలకు దిగకపోవడము, అలాగే ఏదైనా ముఖ్యమైన కార్యం చేయాలి అంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము. ఇక ప్రధానంగా గమనించినట్లయితే కుంభరాశి వారికి ఇతరుల విషయంలో మీ జోక్యము ఎంత తక్కువైతే అంత మంచిది. ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు మీ పెద్దలను సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. వివాహితులకు అతి కష్టం మీద వివాహం సిద్ధిస్తుంది. సంతానం లేనటువంటి వారు సంతానం కోసం బాగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి. విద్యార్థిని విద్యార్థులకు పెద్దగా యోగదాయకంగా ఉండకపోవచ్చు, బాగా కష్టపడితే కానీ మంచి ఉత్తీర్ణత అనేటువంటిది మీకు సంభవించదు. రాజకీయ నాయకులకు కొద్దిగా పరీక్షాకాలం అని చెప్పవచ్చు. ఆలోచించి వివేకంతో ఆలోచనలతో ముందుకు సాగటం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి సూచన కుంభరాశి వారికి. మరి కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా యోగదాయకంగా ఉండాలి అంటే కుంభరాశి వారు
ఈ సంవత్సరము ప్రధానంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, సోమవారం నాడు శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, సంవత్సరం అంతా కూడా శనివారం నాడు దశరథ కృత శనైశ్చర స్తోత్ర పారాయణాదులు చేస్తూ శనిత్రయోదోషి వచ్చినప్పుడల్లా శనైశ్చరుడికి అభిషేకాదులతో పాటు ముఖ్యమైనటువంటి చక్కటి స్తోత్ర పారాయణాదులు, నవగ్రహ స్తోత్ర పారాయణాదులు కనుక చేసినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. శనైశ్చర అనుగ్రహంతో సంపూర్ణంగా చక్కటి మనస్సౌక్యాన్ని పొందుతారు. మీ అందరికీ ఆయురారోగ్య భోగభాక్యములు దక్కాలి అని కోరుకుంటూ లోకా సమస్తాః సుఖినో భవంతు.